అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు ఒక సూపర్ ఈజీ కాన్సెప్ట్ మీ ముందుకు రావడం జరిగిందండి. అదేంటంటే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి. ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా అడగడం జరుగుతుంది ఈ క్వశ్చన్ని. సింపుల్గా అండర్స్టాండ్ అవ్వండి, చూసేద్దాం. అయితే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను ఈ యొక్క క్వశ్చన్కి చాట్ జీపీటీ నుంచి సపోర్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి చూడండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్స్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్లో రావడం జరుగుతుంది. అయితే ఈ అడ్వాన్స్డ్లో క్లాస్ ఇన్సైడ్ క్లాస్ మెథడ్స్ రాయడం జరిగిందండి. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఫీచర్ ఏంటి, లైక్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఒక మెథడ్ రాసేటప్పుడు సేమ్ మెథడ్ని విత్ డిఫరెంట్ పారామీటర్స్, సేమ్ మెథడ్ నేమ్తో రెండు పారామీటర్లు, మూడు పారామీటర్లు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉండి మనము రాస్తే మెథడ్ ఓవర్లోడింగ్ ఏం చేస్తుంది, మల్టిపుల్ మెథడ్స్ సేమ్ నేమ్తో ఉన్నట్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మనము లైక్ యూజరు ఏ డేటా టైప్స్ ఎన్ని పారామీటర్స్ వైజ్ డేటాని కాల్ చేయడానికి, లైక్ ఆ మెథడ్ని కాల్ చేయడానికి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు, ఆ విధంగానే ఈ ఇంప్లిమెంటేషన్ని లైక్ జావా కానీ సి షార్ప్ కానీ ఆటోమేటిక్గా మెథడ్ ఓవర్లోడ్ని హ్యాండిల్ చేయడం జరిగింది. లేదంటే అక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట సి షార్ప్లో అయితే ఎస్పెషల్లీ. సో మీరు ప్రయత్నించండి ఆ విధంగా. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఇదనమాట. ఇక్కడేంటి, ఒక మెథడ్ని కాల్ చేసేటప్పుడు కంపైలర్ అండర్స్టాండ్ అయ్యి ఎన్ని పారామీటర్స్తో వస్తుంది అండ్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్గ్యుమెంట్స్ డేటా అంటే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ డేటాని యూజర్ పాస్ చేశారు దాని ప్రకారం ఇది మ్యాచ్ చేసుకుని ఆ మెథడ్ని కాల్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, క్యాలిక్యులేట్ ఏరియాని ఒకటేమో లెంత్ హైట్ చెక్ చేయడానికి, ఇంకోటేమో రేడియస్ని, ఇంకొక పారామీటర్ని అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ అవుతున్నాయి కదా. ఆ విధంగా ఏ డేటా టైప్ ఆర్గ్యుమెంట్లో వస్తుందో ఆ పారామీటర్స్కి ఆ మెథడ్ని కాల్ చేయటం, రిటర్న్ వాల్యూని ఇవ్వటం అనేది ఈ ఆటోమేటిక్ సిస్టమ్ జరుగుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఎంటర్టైన్ చేయదండి పైథాన్. సో ఇక్కడ మీరు పైథాన్లో మనకి కేడబ్ల్యూ ఆర్గ్యుమెంట్స్ కానీ లైక్ నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్తో మనం ఇలాంటి సినారియోని ఈజీగా సొల్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు, వన్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ మెథడే సేమ్ నేమ్తో డిఫరెంట్ మెథడ్స్ మనం క్రియేట్ చేయాల్సిన సినారియో వస్తే, ఒకవేళ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బై హ్యాండిలింగ్ లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్తో మనం ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమన్నా అడిగితే మిమ్మల్ని మెయింటైన్ చేసుకోవడం కానీ సేమ్ నేమే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్కి వాడటం ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మంచిగా మనం ఆన్సర్ చెప్పినట్టు అవుతుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈరోజే సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.